సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా 1+3+5+7 ఇట్లాగా అంటే అక్కడ ఎట్లా పెట్టారో అదే విధంగా ఇంటర్మీడియట్ కూడా అంటే ప్లస్ టూ అనేది ఇంటర్మీడియట్ మనకి అది కూడా స్కూళ్ళ దగ్గరికి తీసుకురావడం ఆ ప్రయోగాలు ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్ దశలోకి వచ్చినాయి. ఈ సందర్భంగా కొన్ని స్కూళ్ళని విలీనం చేసింది. జిల్లా పరిషత్ స్కూళ్ళు కూడా కార్పొరేషన్ల విలీనం చేసింది. జిల్లా పరిషత్ స్కూళ్ళని కూడా అంటే నగరాలలో కార్పొరేషన్ల పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ స్కూళ్ళని వాటితో విలీనం చేసి క్లాసులు పెట్టుకొచ్చింది. దీనికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 84 ఏదైతే జారీ చేసిందో దాని మీదన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ జీవో నెంబర్ 84ని సవాల్ చేస్తూ వెళ్ళిన దాని మీద జిల్లా పరిషత్ ఆస్తులు జిల్లావే, కార్పొరేషన్ల ఆస్తులు కార్పొరేషన్వే, మున్సిపాలిటీల ఆస్తులు మున్సిపాలిటీవే, ఆ ఆస్తులు తెచ్చి దీంట్లో విలీనం చేయడానికి మీకెవరు హక్కు ఇచ్చారంటూ నిలదీసింది. తక్షణం ఆ విలీనాన్ని రద్దు చేస్తూ ఆ జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వేరువేరుగా నడపాల్సి ఉంటుంది.